హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ ఎగ్జామ్లో ఏ రంగు కొలుస్తాయి అనేది వీడియోలో తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏ విధమైన పెందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం మన పురాతన కాలంలో ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 18/04/2023 అండి. రోజు వచ్చేసి మంగళవారము. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు మొదటి జాములో కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. అది చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే. గెలిచే రంగులు చూస్తే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్లు చేతువారు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా మొదటి జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్టయితే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా మొదటి జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కోడి కాకులు మాత్రం వేటి మీద ఉపయోగించిన విజయాలు అయితే సాధిస్తాయి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఈ రెండో జాములో నెమల డయాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు, నెమల మైలాలు, నెమల రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమల ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా రెండో జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కెక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేకలు, నల్లబొట్లు చేతువాలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో జాములో వీటిని అయితే ఉపయోగించకండి. నెమలి డేగలు మాత్రము రెండో జాములో చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా వీటిని ఉపయోగిస్తే ఏ రంగుల మీద అనేవి విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1:00 వరకు అండి. కాకి పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే ఇవైతే విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కాకి, పచ్చకాకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, నల్లకొట్టు రసంగులు, నల్ల కెక్కెర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టామాలు, ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి ఈ మూడో జాములో. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా మూడో జాములో ఓడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. ఈ నాలుగో జాములో ఎక్కువగా కోడి నెమళ్ళు అనే విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటినైనా వీటిని ఉపయోగించవచ్చు. ఇక ఈ నాలుగో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి నెమలి, కోడి నెమల సేతువాలు, కోడి నెమల రసంగులు, కోడి నెమల డేగలు, తెల్ల కెక్కెర్లు, పసిమిగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. కోడి నెమళ్ళు మాత్రం వేటి మీదైనా ఉపయోగించండి. ఇంకా ఐదో జాము వచ్చేసి 3:15 నుంచి 5:30 వరకు అండి. ఇక్కడ డేగ పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి ఐదో జాములో. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు చేతువాలు, ఎర్ర కెక్కెలు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్లాలు, ఎర్ర కోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ ఐదో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమల పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కెక్కెర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోర్ల పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఐదో జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐదో జాములు వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. డేగ పింగళ్ళు మాత్రం వేటి మీద ఉపయోగించిన ఐదో జాములు విజయాలు అయితే సాధిస్తాయండి. మళ్ళా 5:30 నుంచి మొదటి జాము అనేది వస్తుందండి. ఇక్కడ కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ మొదటి జాములో మరలా విజయాలు అయితే సాధిస్తాయండి. గెలిచే రంగులు చూస్తే కాకి డేగలు, అదే ఓడిపోయే రంగులు కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ
ఈ జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటినైతే ఉపయోగించుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.